హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సంజయ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజైతే ఫ్యామిలీ మొత్తం, మా తోడల ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిపి ఒక టూర్ అనేది ప్లాన్ చేసామండి. ఆ టూరు మే అందరితో కాకుండా, ఏంటంటే మా అత్తలు, మేము, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు కలిపి మొత్తం అందరు కలిపి టూర్ వెళ్తున్నామండి. ఇది మా సైడ్ టూర్ అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కదండి. అదే పాడేరు, అరకు అందాలు, తర్వాత విజయనగరం, రామతీర్థం, ఇలాంటి కొన్ని కొన్ని టూర్లు ఉంటాయండి. చాలా చాలా అద్భుతమైన టూర్లు అన్నీ. ఇవి కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియదు. ఆ తెలియని వాళ్ళ గురించి కూడా ఒక వీడియో తీసి పెడదాము. మేము చూసిందే కాకుండా మా వ్యూవర్స్ కోసం, మా సబ్స్క్రైబర్స్ కోసం కూడా ఒక వీడియో పెడదామని ఉద్దేశంతో అయితే నేనైతే వీడియో అయితే షూట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడ షిఫ్ట్ చేయకుండా చూసిన వెంటనే ఒక లైక్ చేసి, ఏంటంటే మీకోసం ఏంటంటే ప్రత్యేకించి టూర్ అనేది, జర్నీ అనేది తక్కువ పెడతాను. అక్కడ మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి, ఆ ప్లేసెస్ ఉన్న దగ్గరల్లా మంచి ప్లేసెస్, లొకేషన్స్ ఉంటాయి, అవి మాత్రమే షూట్ చేసి మీకు అయితే వీడియో పెడతాను ఫ్రెండ్స్. మనస్ఫూర్తిగా ఆదరించి మా వీడియోకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. లేచి ఏంటంటే కార్ అయితే వచ్చేసింది. ఇక మా ఫ్యామిలీ కూడా చూపిస్తుంది ఒకసారి, మా ఫ్యామిలీ మెంబర్ని అందరూ కూడా చూసి ఒకసారి మాకు అందరినీ మా వీడియోని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లేదా ఇంకా లేట్ చేయకుండా అయితే టైం అయితే ఇప్పుడు 7:30 అవుతుంది, 7:30 అయితే బయలుదేరిపోతున్నాం. సో ఇది ఫ్రెండ్స్ మేము బుక్ చేసుకున్న వెహికల్ అయితే ఇదే. ఈ వెహికల్ మీద ఈరోజంతా ఫుల్ ఎంజాయ్మెంట్ అండ్ మొత్తం అరకు అందాలన్నీ కూడా మీకు అయితే చూపించబోతున్నాను. లెట్స్ గో. అది చెప్తారులే ముందు, అది మామూలు వెహికల్ తీసుకొచ్చి వెనక్కి. హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, హాయ్ చెప్పండి. అదండి అరకు అందాలు చూడడానికి అయితే మేమైతే అందరూ కూడా బయలుదేరామండి. తొలి యాత్ర అయితే మా కేజేపురం అంటే కస్బా జగన్నాథపురం మారులు మండలం అనకాపల్లి జిల్లా అండి. ఇప్పుడు ఫస్ట్ అయితే తొలి దర్శనం అయితే మా సంతోష్ మాత తల్లిదండ్రులు అయితే అందరూ వచ్చి ఫ్యామిలీ మొత్తం దర్శనం చేసుకుంటారండి. ఫస్ట్ దర్శనం అండి. మా టూర్ మొత్తం కూడా దిగ్విజయంగా మంచిగా జరగాలని ఆ తల్లిని అయితే ఆశిస్తున్నామండి, కోరుకుంటున్నామండి. మంచి ఫేమస్ అండి సంతోష్ మాత అంటే కేజేపురానికి తల్లి అండి. కళ్యాణ విగ్రహం ఉంటే అన్నీ కూడా మంచి శుభాలు జరుగుతాయి. కేజేపురానికి శుక్రవారం వస్తే ఆరాధ్య దైవం అన్నమాట. ఈరోజు అదృష్టం ఏంటంటే కలశాన్ని కోసం పెడుతున్నారు ప్రత్యక్షంగా కన్ను మీదుగా చూడొచ్చు. ఇది కేజేపురం జంక్షన్ ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. సాయిబాబా టెంపుల్, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ కూడా ఇక్కడ ఉంటాయండి. కేజేపురానికి ఆరాధ్య దైవం కూడా అండి. ఈరోజు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణోత్సవం అండి. ఈరోజు అయితే చాలా బాగా చేస్తున్నారు.
స్టార్ట్ అయ్యే అంటే ఇక్కడ ఆల్రెడీ నిమ్మకాయల మీద నిమ్మకాయలు చూసేస్తున్నారు. అదండి అంటే ఘాటి అంటే అలాగ ఉంటది, మామూలుగా ఉండదు, రౌండ్ లోనే కొద్దిగా అందరికి పడదండి. ఇది ఎనిమిది సంవత్సరాలు మా అమ్మ అయితే మంచి యాక్టివ్ గా అది అప్పుడు వాటర్ కి ఇప్పుడు వాటర్ కి అది చేంజ్ అండి. డూప్లికేట్ వాటర్ కదా, అందుకనే బాబు వినిపించట్లేదు బాబాయ్ గట్టుగాను. వంద 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 అంటే క్లైమాక్స్ అంట ఏముంది కానీ అలాగే పర్వాలేదు. ఇంకో ట్వంటీ ఎప్పుడు అన్నారు? ఎప్పుడో నిలగా మన అందరం కూర్చోను ఇందులో నుంచి అంత కాక కనపడదు కానీ ఇది ఉంటది కదా, మొన్న వెళ్ళాం కదా అలాంటి కనపడదు. కక్కే 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 పెద్ద పెద్ద అక్కడే అలా ఉన్నవే సాయిగడికి వాత రెడీ అయిపోయింది. ఇవ్వండి ఇదో పేషెంట్ మోదం పాద ఘాటీ పాదాల దగ్గరికి వచ్చాం. ఈ పేషెంట్ చూడండి వామిటింగ్ చేసుకుంటా. అయ్యో రామ అది ఎంతటి వాడే సరే అలవాటు లేకపోతే ఈ ఏరియాలో మాత్రం రావడం చాలా కష్టం అండి, అంత ఇదిగా ఉంటుంది. ఇంకా పేషెంట్లు ఉన్నాయండి. ఇగో ఇయో రెండు పేషెంట్లు అండి, వామిటింగ్స్ పేషెంట్లు అన్నమాట ఇవన్నీ.
లిమ్కా డ్రింక్ తీసుకోండి. తీసుకోండి తీసుకోండి, ముందు అన్నం పెట్టుకుని అందరూ. ఇది తల్లండి మోదమ్మ ఘాటి పాదాలు అంటారు. పాడరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దర్శనం చేసుకొని తల్లికి కొబ్బరికాయ కొట్టే వెళ్ళాలి. అప్పుడే మనం క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తామన్నమాట. అంత మహిమ ఉంటుంది తల్లికి అయితే. ఆల్రెడీ మీకు ముందు వీడియోలో అయితే వీడియో పెట్టాను, కానీ అంత క్లియర్గా లేదు. ఈరోజైతే మీకు క్లియర్గా పెడతాను అన్నమాట. చూసి మొత్తం అందరూ కూడా తరించండి. ఆ తల్లి దేవుని అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. మనం కూడా దర్శనం చేసుకున్నాండి. సరియా, మొత్తం పాదాలు ఆవరణ అండి తిరుగుతాను. అంటే మొన్న క్లియర్గా తీయలేదు, అందుకని ఈరోజు క్లియర్గా తీస్తాను మీకు. టెంపుల్ ఫస్ట్ టెంపుల్ ఇదే. అంటే పాదాలు కట్టక ముందు ఫస్ట్ గుడి పెట్టారండి. ఈ గుడి చిన్న గుడి, ఇలా కట్టారు చూడండి. గుడి దగ్గర పనస చెట్టు ఉందండి. చెట్టుకి చూడండి ఇన్ని పనసకాయలు ఉన్నాయా. చూడండి చెట్టు, ఆ తెల్ల చెట్టు మరి ఇది. ఎన్ని పనసకాయలు ఉన్నాయండి, చెట్టు నిండా పనసకాయలే. చూడండి చాలా అద్భుతంగా ఉందన్నమాట చెట్టు అయితే. పెద్ద చెట్టు ఏంటి, చిన్న పళ్ళు. చెట్టు నిండా పనసకాయలే, చిన్న పనస పళ్ళే. తల్లి ప్రసాదం ఈ తల్లి. దూరంగా ఉంది ఆయన అందరం అందరూ నీకు అందరు. ఒకటే దిగుతాం.